భూమి సారవంతంగా మార్చడానికి జనము జిలుగు విత్తనాలు ఎంతగానో దోహదపడతాయని మొదటి మండల వ్యవసాయ అధికారి మల్లేశం సూచించారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం 65% సబ్సిడీపై విత్తనాలు అగ్రోస్ట్రేట్ సేవా కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ వానాకాలంలో భూమిలో సేంద్రీయ కర్బన శాతం తగ్గుతుంది కాబట్టి పచ్చి రొట్టె విత్తనాలైన జనుము జీలుగా విత్తనాలు 65% పైన సబ్సిడీ పైన మన అగ్రో సైసావ కేంద్రం మిరుదొడ్డి అదే విధంగా భూంపల్లి లో అందుబాటులో ఉన్నాయి. సో తప్పకుండా ఈ జనుము జీలుగా విత్తనాలు జీలుగా అయితే 30 కిలోల ప్యాకెట్ 65% సబ్సిడీ పైన 2.5 ఎకరాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా జనుము అయితే 40 కిలోల ప్యాకెట్ ఇది కూడా 65% సబ్సిడీ పైన 2.5 ఎకరాలు సరిపోతుంది కాబట్టి సో వరి వేసే ప్రతి రైతు కూడా ఈ జనుము జీలుగు విత్తనాలను మనము 40 నుంచి 45 రోజుల్లో పూత దశకు రాగానే అదే భూమిలో ఏదైతే పొలంలో మనం నాటు వేస్తామో అదే పొలంలో కలి దున్నట్టయితే భూమిలో మంచి నత్రజని అదేవిధంగా పోషకాలు అందుతాయి, సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది, భూమిలో భూములు కూడా సారవంతమవుతాయి కాబట్టి సో దయచేసి ప్రతి రైతును కూడా ఈ సబ్సిడీ పైన జనుము జీలుగు విత్తనాలను వినియోగించుకోవాలని ప్రతి రైతును కూడా కోరుతున్నాను.